సాగర్ ఉప ఎన్నికల్లో కుల సమీకరణాల ఆధారంగానే టికెట్లు కేటాయించాయి పార్టీలు అయితే ఇవి ఎంతవరకు కలిసొస్తాయి ప్రస్తుతం ఇవే లెక్కలేసుకుంటున్నాయి నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సామాజిక వర్గ సమీకరణాలతోనే అభ్యర్థుల్ని ప్రకటించాయి ప్రధాన పార్టీలు నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఐదు ఓట్లున్నాయి ఇక్కడ గెలవాలంటే సుమారు డెబ్బై వేల ఓట్లకు పైగా సంపాదించాలి రెడ్డి కులానికి కాంగ్రెస్ పార్టీ యాదవ్ కులానికి టిఆర్ఎస్ పార్టీ లంబాడ కులానికి బీజేపీ టికెట్ దక్కాయి నోముల నరసింహయ్య అకాలమరణంతో జరుగుతున్న ఉప ఎన్నిక కావడం మరోవైపు యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక కోసం సర్వేలు రీసర్వేలు కూడా చేశాయి టిఆర్ఎస్ నుంచి నోముల భగత్కు టికెట్ ఇవ్వడం వెనుక సిట్టింగ్ అంశం కన్నా కులలెక్కల ఆధారంగానే ఇచ్చారని ప్రచారం జరుగుతోంది టీఆర్ఎస్ యాదవ సామాజిక వర్గం ఓట్లను నమ్ముకుని రెండు వేల పద్దెనిమిదితో పాటు ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన భగత్కు టికెట్ కేటాయించింది కానీ నియోజకవర్గంలో యాదవుల ఓట్లు ముప్పై ఆరు వేల ఆరు వందల నలభై ఆరు ఉన్నాయి మరి ఈ ఓట్లన్నీ టీఆర్ఎస్ కు పడతాయన్నది చర్చనీయాంశంగా మారింది దీంతో ఇతర సామాజిక వర్గానికి చెందిన ఓట్లపై గురిపెట్టారు కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి బరిలో ఉన్నారు రెడ్డి సామాజిక వర్గానికి ఇరవై మూడు వేల ఎనిమిది వందల యాభై రెండు ఓట్లు ఉన్నాయి రెడ్డి సామాజిక వర్గ ఓట్లతో పాటు తన సుదీర్ఘ అనుభవం పరిచయాలతో పాటు అన్ని సామాజిక వర్గాల ఓట్లపై కన్నేశారు దుబ్బాకా గ్రేటర్ ఫలితాలతో దూకుడు మీద ఉన్న బీజేపీ సాగర్లో సత్తా చాటేందుకు సర్వేల మీద సర్వేలు చేసి చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగించి చివరకు ఎస్టీ అభ్యర్థిని నిలబెట్టి ఎస్టీలలో సానుభూతి సంపాదించి గంపగుత్తగా ఓట్లు పడేలా ప్రయత్నాలు చేస్తోంది ముప్పై నాలుగు వేల ఇరవై ఏడు ఓట్లు ఇక్కడ ఎస్టీలకు ఉండగా ఇతర ఓట్లపై కూడా భారీగానే గురిపెట్టింది ఏది ఏమైనా నాగార్జున సాగర్లో ఎవరు గెలవాలన్నా ఒక్క సామాజిక వర్గ ఓట్లు సరిపోకపోవడంతో ఇతర వర్గాల ఓట్లపై కన్నేశారు మరి ఈ కుల సమీకరణాలు ఎంతవరకు కలిసొస్తాయో వేచి చూడాలి